చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ ఆసరా సభకు విచ్చేసిన వెలుగు పీడి నాగతులసి, కృష్ణ యాదవ్, ధనుంజయ వర్మ, కేశవరెడ్డి పలు మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని కులాలకు వైఎస్ఆర్ ఆసరా పథకం వర్తింపజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్ని కులాలకు చెందిన మహిళలు ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఆజన్మాంతం జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని అభిప్రాయాలను తెలియజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, సీఎం జగన్ పాదయాత్రలో చూసి గమనించిన మహిళల కష్టాలు దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క పథకం మహిళలకు వర్తించేలా చేశారన్నారు. అవ్వ తాత వరకు ఆదరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా తాము అండగా ఉంటామని, అలాగే మహిళలు అందరూ మీ అండ మాకు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ అమరేంద్రబాబు, ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప, వెలుగు సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేష్, దొరబాబు పార్టీ అభిమానులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎప్పుడూ లేనటువంటి ద్వాక్రా మొదటి నుంచి కూడా రుణమాఫీ అనేది లేదు. అలాంటిది నిన్న మన గౌరవనీయులు సీఎం గారు మహిళలందరూ ఎంతో ఎంపవర్మెంట్తో ఉండాలి, మహిళలు ఆర్థికంగా స్టెబిలైజ్డ్గా ఉండాలి అనేసి మీకున్నటువంటి పాత రుణాన్ని మొత్తం కూడా 11/4/2019 ఎంతైతే మీ డ్వాక్రా సంఘాలలో అప్పుగా ఉందో దాన్ని 4 విడతలతో రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం దాన్ని నవరత్నాలలో కూడా ఒక అంశంగా పెట్టి మనకు నిన్న ప్రారంభించాను. ఆల్రెడీ ఎస్బీఐ అకౌంట్, ఇంకా చాలా అకౌంట్స్లో నిన్ననే పడిపోయాయి. ఈరోజు గ్రామ పంచాయతీ అకౌంట్స్, ఇంకా వేరే అకౌంట్స్లో కూడా ఈరోజు అందరి మహిళలకు వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. మెయిన్లీ కార్వేటి నగరానికి 9.40 కోట్లు రుణము నిన్న మంజూరైంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 945 మహిళా సంఘాలు దీని నుంచి లబ్ధి పొంది ఉన్నాయి. ఆ రోజుకి రిజిస్టర్ అయిన ప్రతి మహిళా సంఘానికి బయోమెట్రీ అలాంటి ఎలాంటి నిబంధనలు లేకుండా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ డబ్బు, మీ రుణాలు మీ ఖాతాలోకి వచ్చేస్తాయి. ఆడదే ఆధారం అంటారు, ఇంటికి వెలుగు అంటారు. కాబట్టి అందుకే మనం కూడా మన దానికి వెలుగు పథకం అనేది పెట్టుకున్నాము. కాబట్టి వెలుగుతో మన ఇంట్లో ఉన్నటువంటి వెలుగును ప్రసారం చేస్తూ రాష్ట్రానికి కూడా వెలుగునివ్వాలని వెలుగు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరినీ కోరుకుంటున్నాను. ఆయన ఆ రోజు చెప్పారు 11/4/2019 వరకు మీకు ఎంత పుణ్యం, మన గవర్నమెంట్ వస్తుంది, మీరు నన్ను ఆశ్రవదించండి. ఎందుకంటే ఏదో జీపులు పోయి ప్లైట్లు పోయి తాటని చెప్పేసి ఓటరు ఆయన మీలో కలిసిపోయాడు, రైతులతో కలిసిపోయాడు, విద్యార్థులతో కలిసిపోయాడు, మహిళలతో కలిసి పనిచేశాడు. ఎక్కడెక్కడ ఈ బాధ ఉందో చూశారు. నేను ఖచ్చితంగా మీకు రుణమాఫీ చేస్తానమ్మా, 4 పర్యాలు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మనకు 25.35 కోట్ల రుణము ఉంటే దాన్ని 6,72 కోట్లు నిన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది. అది కూడా మీ అకౌంట్లోనే వేశాడు. ఆ అకౌంట్ కూడా వేసి ఏమైందంటే మీరు బాగుండాలి, దీన్ని అభివృద్ధి చేసుకోండి, ఆర్థిక పరంగా ముందుకు రండి అన్నాడు. మహిళలు, పేదవాళ్ళు, కూడబుడ్డ లేని వాళ్ళు మామూలుగా పొలాలు పోయినప్పుడు తన బిడ్డను చదివించలేకుండా, తన బిడ్డ కూడా చదవలేకుండా కూలిపోయినప్పుడు బిడ్డలను తీసుకొని పోతే ఈ మహిళ యొక్క బాధ చూశాడు. ఆ బిడ్డల పైన స్కూల్కు పంపించేదానికి 15,000 వేలు ఆ విధంగా మీకు స్కూల్కు, కాలేజీకి, డిగ్రీ కాలేజీకి ఈ విధంగా ఫీజులు అందిస్తామని సభ మొత్తం మహిళలు పైన చేశాడు. నిజం అడుగుతామా? జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత అప్పు ఉంది అని దాన్ని చూడాల, ఏ క్యాస్ట్ని చూడాల, ఏ మతస్థులనేది చూడాల. ఇక్కడ మత ఘర్షణలే, కుల ఘర్షణలే, పార్టీ ఘర్షణలే,
ఇక్కడ ఈసుల పగల ద్వేషుల ఇదందరూ ప్రేమ వాత్సల్యంతో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. ఇది మీ ప్రభుత్వం, మహిళలు బాగుంటేనే ఆ ఊరు బాగుంటుంది కాబట్టి ఇది మహిళా ప్రభుత్వం అని చెప్తా ఉంటే మీ హృదయంలో అంత గొప్ప స్థానాన్ని, మీ హృదయంలో ఆయనకి గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఆయన్ని మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ అన్నగా ఆదరిస్తున్నారు. జిల్లాలో బ్యాంక్ లింకేజ్ డిపిఎం నిర్మల్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. నాకు వచ్చి ఎంత సహాయం చేశారు, వెరీ వెరీ థ్యాంక్స్ సార్ మీకు.